అరాచక రాజకీయం, రౌడీ రాజకీయం అని ఒక పక్కన విపక్షాలు ఎత్తి చూపెడుతూ చివరికి ముస్లిం యువకుల్ని అరాచకాల వైపు ప్రోత్సహిస్తున్నటువంటి ఉదంతం తాజాగా వెలుగులోకి వచ్చింది. పల్నాడు జిల్లా పెదకూరపాడుకు చెందినటువంటి వెల్లల చెరువు సురేష్, అతను ఎన్ఆర్ఐ, తాజాగా ఇప్పుడు తెలుగుదేశం తరఫున ఎన్ఆర్ఐలు ఎట్లా పనిచేస్తున్నారు, వీడు కూడా ఎన్ఆర్ఐలు పనిచేస్తున్నారు, ఒక సెల్ఫీ వీడియోలతో అక్కడ జరిగిన డెవలప్మెంట్ యాక్టివిటీస్ని ప్రొజెక్ట్ చేస్తున్నాడు. అక్కడ పెదకూరపాడుకు సంబంధించి ఎమ్మెల్యేకి అనుకూలంగా పనిచేస్తున్నాడు నంబూరు శంకర్రావుకి. అయితే తాజాగా అతన్ని ఈ సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టులు వైరల్ అవుతున్నటువంటి నేపథ్యంలో టీడీపీ కార్యకర్త పఠాన్ ఇమ్రాన్ ఖాన్, షేక్ రహీమ్తుల్లా, పఠాన్ అలీ సురేష్ని రాత్రిపూట 10 గంటల టైంలో ఫోన్ చేసి మీ పార్టీలో చేరతాం, బస్టాండ్లో మా దగ్గరికి రమ్మనమని చెప్పి అక్కడ తనని కొట్టారు, ఫోన్ పగలగొట్టారు, అట్లాగే పిడిగుద్దులు గుద్దారు, కాళ్ళతో చెప్పలేని చోట 2 కాళ్ళ సందుల్లో కొట్టారు అన్నటువంటిది ఇప్పుడు సురేష్ చెప్తున్నాడు. ఆసుపత్రిలో ఉన్నారు. అంటే ఈ విధంగా చివరికి అసాంఘిక శక్తులు అంటూ ఈ విధంగా వాడేటటువంటి పరిస్థితి వచ్చింది. ఎన్నికలు హింసాత్మకం వైపుకి తీసుకెళ్లేటటువంటి ప్రయత్నాలు పతాక స్థాయికి చేరినట్టు కనబడుతుంది.